పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత అని పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రకాశం జిల్లా కనగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు. ఆదివారం క్లాబ్ ప్రోగ్రాంలో భాగంగా కనగిరి నగర పంచాయతీ పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య కార్మికుల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయిస్తూ షాపు యజమానులకు సైడ్ కాలువల్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీయిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గఫార్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. దేశ్ క్లీన్లో భాగంగా కనగిరిలో క్లీన్ ఆంధ్రప్రదేశ్పై పరిశుభ్రత కనగిరిపై ఒక ఉద్యమంలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. దీని ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించాలని ఆయన కోరారు. మురుగు కాలువల్లో నీరు ఉండడం పట్ల దోమకాటుకు గురైతే ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. అటువంటి అప్పుడు షాపులు మరియు ఇళ్ల సమీపంలో ఉన్న మురిగి కాలువల్లో చెత్త చెదారాన్ని వేయడం వల్ల డ్రైనేజీలు స్ట్రక్ అయిపోతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్తో పాటు కౌన్సిలర్ రాజీవ్ మరియు గుడ్ హెల్ప్ రమేష్ బాబు, పారిశుద్ధ్య కార్మికులు, నగర పంచాయతీ సిబ్బంది మరియు గయాజ్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.